హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో ఉన్నారు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ ఎస్కే ప్రసన్న మేడం గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఎంప్లాయీస్కి వచ్చే సమస్యలు ఏంటి వాటిని వాళ్ళు ఎలా తీర్చబోతున్నారు అటువంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్కారం మేడం గారు నమస్తే మేడం గారు చెప్పండి ఫౌండర్ అని ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు దీనికి ఎలా స్థాపించారు అసలు ఫౌండర్ అంటే మనం ఒక యూనియన్లో అంతకుముందు ఉండేవాళ్ళం పది మందితో కలిసి చేసేదాన్ని అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఏమైందంటే ఆడవాళ్ళని అడ్డంగా పెట్టుకొని మగవాళ్ళు పైకి హైలైట్ అయిపోతున్నారు అసలు మెడికల్లో ఉన్నది చాలా మటుకు ఆడవాళ్ళు ఎక్కువ నైంటీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు టెన్ పర్సెంట్ జెంట్స్ ఉన్నారు కానీ డామినేషన్ టెన్ పర్సెంట్ వాళ్ళదే ఎక్కువ ఉంది కాబట్టి అట్లా ఉన్న మూమెంట్లో వాళ్ళకు మనం బానిసలకి ఎందుకు ఉండాలి మనమే ఒకటి ఉంటే బాగుంటుంది లేడీస్కి ఏదన్నా ప్రాబ్లం చెప్పగలుగుతారు అక్క ఇది అని అని అన్న ఉద్దేశంతో నేను మనమే స్థాపించుకుందామని చెప్పని మేము దీన్ని ఇలా మెడికల్ తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ ఉమెన్స్ అని చెప్పని పెట్టుకోవడం జరిగింది దీంట్లో అందరి అన్ని కేటగిరీలు కలుపుకొని పోవడం జరిగింది అట్లా స్థాపించాను నేను ఓకే మేడం అసలు మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు నేను నాకు మ్యారేజ్ అయింది సెవెంటీ నైన్లో సెవెంటీ నైన్ మ్యారేజ్ అయిన తర్వాత మా మదరు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోయాడు మా హస్బెండ్ నేను ఎట్టి పరిస్థితులు గవర్నమెంట్ ఇద్దరు ఎవరో ఒకళ్ళకి కావాలన్న కాన్సెప్ట్ తోటి ఆమె నన్ను మెడికల్ డిపార్ట్మెంట్లోకి మా పిన్ని వాళ్ళందరూ మెడికల్లో ఉన్నారు గాంధీలో ఉంటుందామె మా పిన్ని ఉంటే పంపించాలన్న ఉద్దేశంతో ట్రైనింగ్కి వెళ్ళి వెళ్తే బాగుంటుందని అప్లై చేయమన్నారు నేను అప్లై చేశాను అప్లై చేస్తే ఎయిటీ టూలో అప్లై చేశాను ఎయిటీ మ్యారేజ్ అయిన తర్వాత నేను నాకు పిల్లలు పుట్టే ముందులా నేను అప్లై చేస్తే అప్పుడు నాకు ఒకటి మెడికల్ ఒకటి పోలీసు రెండిటికి పంపించాను రెండు ఒకటే టైం వచ్చింది మెడికల్ ఏమో హైదరాబాద్ వచ్చింది పోలీస్ ఏమో కర్నూలు వచ్చింది సరే హైదరాబాద్ మెడికల్ అయితే బాగుంటుంది పోలీస్ వద్దని మా మదర్ అన్నదని నేను దీనికి వచ్చాను సంగారెడ్డిలో ట్రైనింగ్ చేశా అప్పుడు మా హస్బెండ్కి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో చేస్తాంకి వచ్చాడు ఆయన అక్కడ ఉన్న వలన మేము హైదరాబాద్ అంటే ప్రాపర్ మాది హైదరాబాద్ అంటే మా నానమ్మది హైదరాబాద్ మాది కాదు మా అత్తగారు ప్రకాశం జిల్లా చీరాల మా మామగారు ఎస్ఐగా చేసి ఆయన చేశారు చేస్తున్నారు అప్పట్లో ఇక సరే ఇంకా మా హైదరాబాద్ వచ్చాము ఇక్కడే సెటిల్ అయిపోయాము అందరూ అంటే ఇక్కడే మా నానమ్మది మాకు వచ్చింది అన్నది వారసత్వం అనుకునేది మేము అందరం అనుకునే ఉద్దేశం సరే ఎట్లయితే ఏమి ఒకళ్ళకి పది మందికి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ మా మదరు మా పిన్ని నాకు ఒకటే చెప్పారు నువ్వు బాగుండు పది మందికి బాగుండేట్టు చేయమని ఆ కాన్సెప్ట్ తోటే నేను దీన్ని ఇలా స్థాపించడం జరిగింది దీంతో అంటే చాలా ఒడిదుడుకులు వచ్చి ఒత్తిళ్ళు వచ్చినా కూడా నేను భయపడాల ఒకటి నాకు ఎంకరేజ్మెంట్గా మా హస్బెండ్ చేసేవాళ్ళు మా మదర్ కూడా మా మదర్ మొన్ననే రీసెంట్గా చనిపోయింది మా హస్బెండ్ తెలంగాణ వచ్చిందని చనిపోయారు మా మదర్ చనిపోయేదాకా కూడా నాకు సపోర్ట్గా ఉండేది రాత్రి అయినా పగలైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఏది చెప్పినా కూడా ఆమె ఏం జరిగింది ఈరోజు అని అడుగుతుండేది అట్లా కౌన్సిలర్ అయితే అడ్వైజర్ అయితే అన్ని విధాల మా మదర్ ఉండేది మా మదర్ తోటి నేను చాలా మటుకు ఉద్యోగంలో అన్నీ అంటే ముప్పై మూడేళ్ళు నేను సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఒక్క రిమార్క్ లేకుండా ఉండి వచ్చాను అదే నాకు గాడ్ గిఫ్ట్ అనేది నా ఒక ఉద్దేశం నేను ఎదుటి వాళ్ళకి చెప్పేది కూడా ఆ ఉద్దేశంతో చెప్తాను అమ్మ మీరు పని బాగా చేయండి ఫైట్ చేయండి మనకు వచ్చే హక్కుల గురించి మనం పోరాడాలితే పోరాడితే పోయేది ఏమి లేదనేది నా కాన్సెప్ట్ అది నాన్న ఓకే మేడం గారు మనం ఏదైనా చేయాలి ముందుకెళ్ళాలి ఇంకా దాంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి సమస్యల్ని ఛేదించాలంటే ఫస్ట్ మనకో సమస్య రావాలి ఆ సమస్య వచ్చినప్పుడే ఇట్లా ఫౌండింగ్ ఫౌండర్గా రావడానికి కానీ లేకపోతే ఒక అడుగు ఇనిషియేటివ్ తీసుకొని పది మంది కోసం మనం ఒక ముందడుగు వేయటం కానీ సాధ్యం అవుతుంది ఇలా సాధ్యం వేయడం వెనక ఏదో ఒక పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ మీకు ఏదో తగిలి ఉంటుంది ఆ పెయిన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి పెయిన్ అంటే యూరోపియన్ కమిషన్ కింద ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు వాళ్ళు తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఉండేవాళ్ళు వాళ్ళని ఏం చేశారంటే అవతల యూనియన్లో కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరు ఇంత ఇంత అమౌంట్ ఇవ్వండి అని వాళ్ళనే వాళ్ళకి జీతాలే రావు ఆరు నెలలకు ఒకసారి కానీ వాళ్ళ యూరోపియన్ కమిషన్ అనేది వాళ్ళ అప్పట్లో అట్లా రాల డిఎస్సి రాసి రోస్టర్ పాయింట్ ప్రకారం వచ్చి వాళ్ళని కొంతమంది ఆఫీసర్స్ కాంట్రాక్ట్లో పడేసారు కాంట్రాక్ట్ పడి దానికి సపరేట్ బడ్జెట్ ఒకటి పెట్టి నెల నెల జీతం కూడా రాదు ఆరు నెలలకి ఏడు నెలలకు అట్లా వచ్చేది వాళ్ళు వాళ్ళ బ్యాచ్లో చాలామంది ఉమ్మడి రాష్ట్రంలో రెగ్యులర్ అయిపోయారు తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది వందల ముప్పై మూడు మంది మిగిలిపోయారు వాళ్ళ గురించి మాట్లాడి పోరాడుతుంటే ఆ యూనియన్ మొగోళ్ళల్లో కలిసి ఉన్న యూనియన్లలో వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం చూశారు వాళ్లతో మీ మనం ఎందుకు పోరాడాలి వాళ్ళకి మన వాయిస్ ఇచ్చి మనం పోరాడేటప్పుడు మీరు ఎందుకు బాధపడటం మీకు నేను సపోర్ట్ ఉంటానని అప్పుడు స్థాపించాను దీన్ని రెండు వేల పదహారులో దీన్ని స్టార్ట్ చేసి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పని వాళ్ళకి ఎదురుగా నిలబడి బట్టి వాళ్ళకి బాగా వాళ్ళు కూడా పాప నాతో అలాగే కలిసి ఉండి నిలబడిన దానివల్ల వాళ్ళకి అంతకుముందు పదివేలే జీతం వచ్చేది అట్లాడిది సీఎం దృష్టి దాకా వెళ్ళి బాగా ధర్నాలు అన్నీ చేసి నిలబడి పోరాడితే అప్పుడు వాళ్ళకి బేసిక్ ఇచ్చటం మొదలుపెట్టారు ఇరవై ఒకటి రెండు వందల ముప్పై వచ్చింది అది నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది కానీ దాన్ని మా ఆఫీసర్స్ దాన్ని పక్కన వాడేశారు ఇప్పుడు చేయటానికి దయదేలిసి కేసీఆర్ గారు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళని రెగ్యులర్ చేస్తే నలభై కోట్లు సంవత్సరానికి మిగులుతాయి గవర్నమెంట్కి ఎగస్టా బడ్జెట్ ఇవ్వకుండా పోస్టులు కూడా చాలా వేకెంట్ ఉన్నాయి ఆ పోస్టులలో ఆ పిల్లల్ని నింపుతారని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను కూడా వాళ్ళకి రెగ్యులర్ అయ్యేదాకా పోరాటం మటుకు ఆగేదైతే లేదు ఇప్పుడు ఏదో ఒక విధంగా పోరాటం అయితే చేస్తాను ఓకే అది ఇంకా ముప్పై మూడేళ్ళు సర్వీస్ అన్నారు ఇంకా సర్వీస్లోనే ఉన్నారా లేకపోతే లేదు నాన్న సర్వీస్ మొన్న జూన్ ముప్పై తారీఖు రిటైర్డ్ అయిపోయాను రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాకు ఏజ్ ఏమైనా కొంచెం మెడికల్ వాళ్ళకన్నా ఎక్స్టెన్షన్ ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇవ్వలేదు అప్పుడు దాకా కరోనాలో చేశాను అది హ్యాపీగానే ఉంది చేశాను మన ముప్పై తారీఖు జూన్ ముప్పైకి రిటైర్డ్ అయ్యాను జూన్ ముప్పై అంటే మరి అది మనకి ఇండియాని ఒక కరోనా వైరస్ అనే భూతం మనం ఊపేసింది పాండమిక్ సిచ్యువేషన్ అసలు ఎవరికి బయటకు వచ్చే పరిస్థితి లేదు మరి అటువంటి సమయంలో మీరు రిటైర్మెంట్ అనేది అది మా పై ఆఫీసర్లకు తెలియాలి వినటానికి కూడా మాకే హాస్యాస్పదంగా ఉంది కానీ ఏం చేస్తాం కదా మన పై ఆఫీసర్లకు కూడా తెలియాలి కదా మెడికల్ ఎక్సెప్టెడ్ వేరే డిపార్ట్మెంట్ ఏమో కానీ మాకు అండా దండ లేదు వేరే యూనియన్లు వాళ్ళకి పనికిరాని లెక్చరర్స్కి ప్రొవిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ యూనియన్ లీడర్స్ వాళ్ళు లీడర్లు వాళ్ళకి ఎమ్మెల్యేలు తెలుసు తెలుసు కానీ మాకు అదేమి లేదు కాబట్టి ముప్పై తారీఖుకి రిటైర్డ్ ఇచ్చారు రిటైర్డ్ అయిపోయాను మేడం గారు ప్రసన్న కుమార్ గారి మీద బయట బాగా ఎలిగేషన్లు ఉన్నాయి దారిని పోయే దాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు మేడం గారు లేనిపోని సమస్యల్లో నోరు జారి సీఎం దాకా కంట్లో కూడా పడతారు అందరి నోళ్ళలో నాడుతారు నాన్తారు అందరికి టార్గెట్ అవుతారు అలాగే ఎందుకు జరుగుతుంది అసలు ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అటువంటి సమస్యలను ఎత్తుకెత్తుకొని ఈ ఫౌండర్ కూడా స్థాపించారా మీరు అసలుకి అట్లా ఏం లేదు నాన్న నేనేది కూడా అనేది ఏమి ఉండదు కానీ మేము నాకు తెలియని వాళ్ళు ఎవరో ఏదో అన్నారని ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ముప్పై తారీఖు రిటైర్డ్ అయితే ఈ రోజు దాకా కూడా నాకు సింగిల్ పైసా రాలేదు అంటే నేను కాంట్రాక్ట్ వాళ్ళకి ఫుడ్డు లేకపోతే వాళ్ళ జీతాలు లేకపోతే ఎలా పనిచేస్తారు బడ్జెట్ లేదు అనడానికి కూడా సీఎం గారు బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఆఫీసర్స్ అనేవాళ్ళు చెయ్యట్ల అది చెయ్యట్లేదు ఎందుకు వాళ్ళకి అని బాధతో అడిగితే దాన్ని ఎలిగేషన్ కింద చూపెట్టి ఎవరిన సీఎం ఇలా అన్నది వాళ్ళని ఇలా అన్నది అని చెప్పాను అని కానీ అన్న మూమెంట్లో నేను అట్లా అని ఉంటే వాళ్ళు నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కదా కేసులు పెట్టాలి కదా అదంతా ఏమీ లేదు ఏమీ లేకుండానే ఉండి నన్ను సస్పెండ్ చేశారు మళ్ళీ తిరిగి పోస్టింగు రూరల్ ఇచ్చారు రూరల్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు ఉన్న శాంతకుమారి మేడంని అడిగితే ఆమె ఒక్క రోజులోనే మళ్ళీ రిటర్న్ మమ్మల్ని నన్ను హైదరాబాద్ లాస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు తీసుకొచ్చి హైదరాబాద్లో రిటైర్ చేశారు కానీ మాకు వచ్చే బెనిఫిట్స్ పోగొట్టే వాళ్ళనేమో ఏమనట్ల మాకు రెండు వేల పదహారులో నుంచి ఈరోజు దాకా ఐదు సంవత్సరాలు అయినా కూడా ప్రమోషన్స్ రావాలి గజెటెడ్ సిహెచ్ఓ పిహెచ్ఎన్ టు సిహెచ్ఓ ప్రమోషన్స్ అవి అడక్ రూల్స్ గురించి అని సీఎం దగ్గర పంపించారు ఆ ఫైల్ అక్కడే ఉండిపోయింది ఆ ఫైల్ ఈ రోజు కూడా బయటికి రాలా ఎందుకనంటే దాన్ని అసలు ఏం పట్టించుకోవట్లే పట్టించుకోకుండా ఉన్న మా డైరెక్టర్ని ఎవరు ఏమనట్ల ఆ డైరెక్టర్ మాకు ఇంత బాధ పెడుతున్నాడు అని అన్నదానికే నాకు పెన్షన్ కూడా ఇంకా రాకుండా పేపర్స్ అలా ఆపేశారు అది కారణం అంతేగాని నేను దేనికి భయపడేది లేదు కానీ పెన్షన్ ఇవలగతే రేపైనా వస్తుంది ఆ నాకు ఉన్నది సీఎం గారి దాకా నేను ఇప్పుడు మినిస్టర్ దాకా కూడా చెప్పాము కానీ మినిస్టర్ మాట కూడా ఇనే పొజిషన్లో లేరు ఇప్పుడున్న హెచ్ఓడీస్ అదే బాధగా ఉన్నది మాకు ఓకే మేడం గారు సహజంగా ఎక్కడైనా ఒక వాయిస్ లేస్తుంది అంటే ఆ పేకు నొక్కే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే చూసాం మనం చాలా సందర్భాల్లో చూసాం అలాంటిది ఒక మహిళ వాయిస్ లేపుతుందంటే పేక నొక్కే సందర్భాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మన సమాజంలో జరుగుతున్న వాటిని నేను మాట్లాడుతున్నాను మరి అటువంటి ప్రయత్నాలు చాలా జరిగి ఉంటాయి వాటిని మీరు ఎలా ఫేస్ చేశారు ఇక్కడ దాకా రావడానికి మీరు అసలు అన్ని కూడా ఒకటే బాబు మనం తప్పు చెయ్యక్కర్లా నేను తప్పు చెయ్యను తప్పు చేసే వాళ్ళని నేను ఊరుకోను రెండే పాలసీలు నాయి నేను లంచాలకు భయపడని వాళ్ళకి వీళ్ళకి తిరగాల్సిన అవసరం నాకు లేదు నాకు ఉన్నది ఇద్దరే పిల్లలు ఇద్దరు పిల్లలు చాలు ఆ ఇద్దరు మంచిగా ఉన్నారు నాకు వచ్చే పింఛను నేను తినంగా పది మందికి పెట్టగల కెపాసిటీ ఉందన్న ఉద్దేశంతో నేనున్నా కాబట్టి నేను ఎవరికి కూడా భయపడను నన్ను ఎన్ని రకాలు టార్చర్ పెట్టినా కూడా నేను పెద్దగా భయపడలేదు ప్రసన్న కుమార్ గారు ధైర్యంగా మాట్లాడుతున్నారా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదండి నేను ధైర్యంగానే మాట్లాడతాను ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్గా పోను ఓవర్ కాన్ఫిడెన్స్గా పోతే చాలా బాధలు వస్తాయి అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోను నేను ఓకే మేడం గారు అసలు యూనియన్ పెట్టారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఫౌండర్గా కూడా అయ్యారు అసలు మీ బాధ్యతలు ఏంటి అసలు ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే భరోసాలు ఏంటి అసలు ఎలా ఉంటాయి మీ ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది మీ చేతుల మీదుగా ఇప్పుడు దాకైతే ప్రాబ్లం ఏం లేదు నాన్న ఎందుకంటే వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా జీతం రాకపోయినా ఏం రాకపోయినా ప్రసన్నక్ వచ్చింది అంటే ఆఫీసర్స్ కానీ ఎవరైనా కూడా అందరూ క్లర్కులు కానీ అందరూ కూడా ఇప్పుడు దాకా చేస్తున్నారు కానీ వాళ్ళకి టైంకి నా బాధల్లో ఏంటంటే ఇంతకుముందు కమిషనర్ మేడం కన్నా ఇప్పుడు మాకు వచ్చిన కమిషనర్ అమ్మ ఓకాటి కరుణ గారు చాలా బాగా రెస్పాన్స్ బాగా ఇస్తారు ఆ పాత రోజుల్లో కూడా ఆమె ఉండింది వాళ్ళకి ఇప్పుడు ఆమె చేతుల మీద కానీ మా పిల్లలకు రెగ్యులర్ అవ్వాలనే కోరికతోటే నేను తిరుగుతున్నా వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో ఉన్నాను నేను మేడం అసలు జోనల్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది మెడికల్లో అసలు ఈ జోనల్ వ్యవస్థ అంటే ఏంటి దాని క్రియ యొక్క క్రియాశీలక కర్తవ్యాలు ఏంటి అసలు జోనల్ వ్యవస్థలో నర్సింగ్ పారామెడికల్కి అంతటికి జోనల్ వ్యవస్థ ఉంటుంది ఏఎన్ఎంస్ దగ్గర నుంచి హెల్త్ అసిస్టెంట్స్ లెవెల్లో ఉండేదంతా జిల్లా స్థాయిలో అప్పుడు డిఎం అండ్ హెచ్ఓ లెవెల్లో ఉంటుంది జోనల్కి హైదరాబాద్లో అందకుంద ఐదు జోనల్ ఉండేవి అయిపోగా ఇప్పుడు తెలంగాణలో రెండు జోనల్ ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్ రెండు జోనాలకి రీజనల్ డైరెక్టర్ పోస్టులు ఉండయి కానీ మా డైరెక్టర్ గారు గవర్నమెంట్కి ఏం చెప్పారో ఏం చేశారో ఆ జోనల్ పోస్టులు రెండు రద్దు చేయించారు ఆయన ఆ రద్దు చేసేసి అవి మొత్తం తీసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్లోనే కలుపుకున్నాడు కానీ అది ఎక్కడ రూలో ఎవరు అడిగేదానికి లేదు అడిగిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు ఆయన అంతే కానీ మన అతనికి బ్యాక్గ్రౌండ్ ఏముందో అనేది నాకు అర్థం కావట్లేదు కానీ ఈ జోనల్ వ్యవస్థ అనేది తీయటానికి ఎట్టి పరిస్థితిలో లేదు రాజ్యాంగంలో ఎందుకంటే కొత్త జోనల్సే పెడతానంటున్నారు మన సీఎం గారు మరి అలాంటప్పుడు కొత్త జోనల్ పెట్టినప్పుడు అవి డైరెక్టర్ లెవెల్లో తేవడానికి లే అవి కూడా జోనల్స్ వస్తాయి రీజనల్ డైరెక్టర్ పోస్టులు కంపల్సరీ వస్తాయి మరి ఈ ఉన్నత జోనల్స్నే తీసేసి ఈ డైరెక్టర్ పోస్టులు ఎలా అభాలక్షన్ చేశాడో అదే అర్థం కాని పరిస్థితి అయిపోయింది అడిగిన వాళ్ళు టార్గెట్ చేస్తారని జనం అందరు భయపడుతున్నారు కానీ నేనైతే భయపడాల్సిన అవసరం లేదనేది నా కాన్సెప్టు జోనల్ వ్యవస్థ అయితే డైరెక్ట్గా అందుబాటు అయిన ఆ సిస్టర్స్కి కానీ వాళ్ళకి కానీ డైరెక్ట్ వెళ్ళి జోనల్లో మాట్లాడుతారు అదే డైరెక్టర్ లెవెల్ అయితే కష్టమవుతుంది కష్టం కష్టమవుతుంది అంటే డైరెక్టరు డాక్టర్స్కి డైరెక్టరు ఆయన చాలా మీటింగ్లు ఉంటాయి ఎక్కడికెక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఆ టైంలో అందుబాటులో ఉండరు ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నవాళ్ళు వచ్చి డైరెక్టర్ని కలవాలి అంటే ఆ టైంకి అక్కడ ఉండకపోతే చాలా కష్టమైపోద్ది అది ప్రాబ్లం ఉంటుంది ఆయన ఆ టైంలో త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఉంటుంది ఆ టైంలోకి వాళ్ళ అడ్జస్ట్మెంట్ కాక మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళలేక ఇక్కడ సిటీలో లాడ్జీల్లో ఉండి ఇబ్బంది పడి బిడ్డలు తీసుకొని ఆ చెట్ల కింద కూర్చొని చాలా హింసలు పడే రకాలు ఉంటాయి అదే జోనల్లో ఉంటే డైరెక్ట్గా ఆ జోనల్ దగ్గరికి డైరెక్ట్ ఆయనకు అక్కడే ఉంటుంది జోనల్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడి చేసుకొని పని చేసుకొని పోగలుగుతారు అది ఆ జోనల్ వ్యవస్థను తిరిగి ఆ రీజనల్ డైరెక్టర్ పోస్టులు రిటర్న్ మళ్ళీ ఇచ్చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనేది నా కోరిక ఓకే ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టిన తీసేసిన అది ప్రజల కోసమే ఉపయోగపడాలి ఉద్యోగులకి కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ ఉపయోగపడాలి కానీ వాళ్ళతో ఎటువంటి చర్చలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎవరికి నష్టం ఎవరికి లాభం జరుగుతుందంటారు అది డైరెక్టర్కి లాభం మిగిలిన వాళ్ళకి నష్టం అది ఎంప్లాయీస్ అందరికి నష్టం తెలంగాణలో ఉండేది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ ఎంప్లాయీస్ వలన ఎంత నాశ అవుతుంది అనేది ఎప్పవరకు కూడా క్యాలిక్యులేషన్ అయ్యేలా ఎందుకంటే మినిస్టర్ కానీ మినిస్టర్ ఒక అప్పుడు చెప్పినా కూడా మినిస్టర్ని కూడా లెక్క చేయకుండా చేస్తున్నారు మినిస్టర్ నిజంగా ఇప్పుడు దాంట్లో బట్టి చూస్తే నేను చాలా మంది మినిస్టర్లు చూసిన పదహారు పదిహేడు మంది మినిస్టర్లు చూసిన ఇప్పుడున్న ఈటెల రాజేంద్ర గారు నిజంగా దేవుడు ఆయన చెప్తే అర్థం చేసుకుంటారు కానీ ఆయన మాట కూడా హెచ్ఓడిస్ లెక్క చేయకుండా ఆయన శాంతకుమారి మేడమ్ తోటికి అంతకుముందు కన్సల్ట్ చేసి ఆయన్ని ఆ పోస్టులు తీయించేశారు అది దానివలన డైరెక్టర్కి బెనిఫిట్ వస్తుంది కానీ రీజనల్ డైరెక్టర్ పోస్టులు పోయిన దానివల్ల చాలామందికి లాసే జరుగుతుంది ఓకే అది గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ పనిచేయవు పనికి రావు అనేది నాకు తెలిసినటువంటి విషయం కానీ వ్యక్తిగత ఉద్దేశాలని మనసులో పెట్టుకొని ప్రభుత్వ కార్యకలాపాల మీద వాళ్ళ అభిప్రాయాలు రుద్దటం వల్ల ఎవరికి నష్టం గవర్నమెంట్కి ఏమైనా లాభం ఉంది అసలుకి లేదు వీటిని అడ్డుకోవాలంటే మీ వాయిస్ ఎలా వినిపిద్దాం అనుకుంటున్నారు భార్యతని వినిపించాలనేదే నా వాయిస్ వినిపించాలంటే జనాలు చాలామంది ఇవాళ రేపు మీడియా అంతా అనేక రకాలుగా ఉంది కదా ఎవరు వెళ్ళి వెళ్ళి చెప్పడానికి ఉంటుంది అందుకని ఇప్పుడు ఏంటంటే కనీసం వెళ్ళి చెప్పేదానికి పాత రోజుల లెక్కన ఒక వన్ అవర్ అన్న సీఎం గారు వార్నింగ్ కలిసే పొజిషన్ ఇస్తే ప్రజా దర్బార్ పెడితే కనీసం ఆ లెటర్స్ వెళ్తే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా చదవగలుగుతారు కానీ అలా కాకుండా ప్రగతి భవన్లో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సీనియర్ మోస్ట్లు బాగా చదివిన వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు ఎందుకు దీని మీద సచ్ చేయలేకపోతున్నారో అర్థం కావట్లే అదే నా ఒక్క ఆవేదన బాధ కూడా ఎందుకంటే ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ చిన్నది కాదు ఎట్లాంటి రోగాలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ బంద్ అయిపోయినాయి ఈ కరోనా మూమెంట్లో పెద్ద పెద్ద పేరున్న హాస్పిటల్స్ అన్నీ మూతబడిపోయినాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్సే రన్ అయినాయి దాంట్లో చేసే వాళ్ళు ఎవరు చాలా మటుకు తొంభై పర్సెంట్ చాలీ చాలకున్న జీతాలతో ఉన్నా కూడా ఈ నర్సెస్సే చేయగలుగుతున్నారు చేస్తున్నారు ఇన్ని రకాలు చేస్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు గుర్తింపు లేకపోయింది ఈ మెడికల్ని రోజు పిలిచి సపరేట్గా ఎందుకు అడగలేకపోతున్నారో అర్థం కావట్ల ఈ మెడికల్ దాంట్లో కూడా చాలా వేస్టేజ్ డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అవసరం దగ్గర ఖర్చు పెట్టట్ల అదే చాలా బాధ అనేది ఓకే మేడం గారు ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు వాళ్ళకి వచ్చే సమస్యలని మీరు తీరుస్తూ ఉండాలి అసలు ఉద్యోగులకు వచ్చే సమస్యలు మీరు ఎలా తీరుస్తుంటారు సహజంగా మనం చూస్తుంటే మన పై అధికారుల నుంచి ఒత్తిళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తుంటే చెప్పుకోలేక మహిళలు సెక్సల్ హెరాస్మెంట్ కూడా గురవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి చెబితే ఎక్కడ బ్లేమ్ అయిపోతామో ఎందుకంటే నిరూపించడానికి కొన్నిటికేమో ఆధారాలు దొరకవు అలాంటప్పుడు ఆ మహిళలు ఎవరిని సంప్రదించాలి ఎట్లా అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి వచ్చిన సమస్యని ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరెలా తీరుస్తారు నా దగ్గరికి ఎట్టి పరిస్థితిలో వస్తే నేనైతే వాయిస్కి భయపడినా ఒకటి ఇమ్మీడియట్లీ నేనైతే మీడియాలో కానీ దేంట్లో కూడా డైరెక్ట్గానే నేను చెప్పగలుగుతాను వాళ్ళు అందుకని ఏ రాత్రి అయినా అక్క అని చెప్పని నాకు ఫోన్ చేస్తారు చేస్తే నేను అడుగుతాను కానీ వాళ్ళు వాళ్ళలో కూడా ఇప్పుడు వాళ్ళ దాకా ఎందుకు నాతోటే నాతో హెల్త్ అసిస్టెంట్గా చేసి సూపర్వైజర్ అయ్యి ఒక యూనియన్కి లీడర్గా ఉన్న సాయిరెడ్డి అనే పడే వ్యక్తి నాకు వాట్సాప్లో పెడితే ఎప్పుడు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆయన రిటైర్డ్ అయ్యి కూడా పెట్టి దాని మీద కేసు అయితే దాని గురించి ఎవరు పట్టించుకోవాలా మటుకు అతను పింఛన్ రావట్లేదు అదొక్కటే కానీ ఆ కేసు గురించి కూడా ఒక్కరోజు కూడా కన్సల్ట్ చేయాల అతను కాలి అతను అరెస్ట్ చేయలే కోర్టులో కేసు నడుస్తుంది అంతే ఆయన బెయిల్ సుల్తాన్ బజార్ పో పోలీస్ స్టేషన్ తీసుకొని ఇప్పుడు డైరెక్టర్ గారు సపోర్ట్ ఇస్తున్నారు అతను కేసు విత్డ్రా చేసుకుంటే నీకు పింఛన్ ఇప్పిస్తాను అని నీ మూడు ఇంక్రిమెంట్లు కట్ చేయమని చెప్పానని కట్ చేయమని చెప్పేందుకు అధికారం డైరెక్టర్కి లేనే లేదు నా పోస్టే రీజనల్ డైరెక్టర్ పోస్ట్ కానీ ఈయనకే ఈయనకి ఏం అదార్టీ ఉందో నాకు అర్థం కాలే కానీ అదే అర్థం కాకుండా నేను ఉంది చూద్దాము ఎన్ని రోజులకు వస్తా పిన్షన్ ఎక్కడికైతే పోదు కదా ఇవాళకైతే రేపు అయినా అని అనేది వెయిట్ చూస్తున్నా వెయిట్ చేస్తున్నా ఓకే అదే మేడం గారు ఇలా మహిళలకు కూడా ఇప్పుడు మీరు జంటలకు వచ్చిన పెన్షన్లో వచ్చిన సమస్యలు గురించి చెప్పారు మహిళలకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి చాలా ఇటువంటి సమస్యలు ఎలా ఎదుర్కొంటారు మీరు ఎలా అదే నిలబడి వాళ్ళు కూడా మా పిల్లలు కూడా ఇప్పుడు ఇట్లా ఉండబట్టే కొంతమందికి ప్రమోషన్ రావట్లేదు వాళ్ళకి ప్రమోషన్స్ ఎందుకు ఆగిపోతున్నాయి అంటే ఇదే కారణం చాలా మందికి హెల్త్ ఎడ్యుకేటెడ్ పోస్టులు ఉన్నాయి డెమో పోస్టులు ఉన్నాయి అవి కొంతమందికి రావట్లా ఎందుకు రావట్లేదంటే అంటే పెడుతున్నారు అట్లా వాళ్ళకున్నది కానీ వాళ్ళు దాళ్ళలో ధైర్యం చేసి అక్క ఇట్లా జరుగుతుంది అంటేనే ఇవాళకత రేపు చూస్తాము దాని చెప్పి అనేది చాలామందికి జూనియర్స్కి వచ్చేస్తున్నాయి సీనియర్స్ అలాగే ఉండిపోతున్నారు అదే కారణం వాళ్ళందరికైతే నేనైతే ధైర్యం ఇస్తున్నా ఎదురు తిరిగి మాట్లాడగలుగుతున్నా వాళ్ళకి సపోర్ట్ ఫుల్ ఇస్తున్నాను డైరెక్టర్ స్థాయిల గురించి మాట్లాడాలన్నా సూపరింటెంట్ స్థాయిల గురించి మాట్లాడాలన్నా వాళ్ళందరూ కూర్చొని జీవోలు పాస్ చేయడమే వాళ్ళ పని అంటే ప్రజా సంక్షేమం కోసం చేస్తుంటారు వాటిని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగులే అంటే వాళ్ళ యొక్క శ్రమ అనేది తెలియకుండా ఎక్కువే ఉంటుంది అటువంటి శ్రమకి తగ్గ ఫలితం వాళ్ళకు ఉంటుందా అసలు వాళ్ళకి గుర్తింపు ఉంటుందా నేనైతే మొన్న కరోనా సమయంలో బాగా గమనించిన విషయం ఏంటంటే అసలు ఆ స్థాయి ఉద్యోగులు లేకపోతే ఈ స్థాయిలో కూడా మనం కరోనాని ఎదుర్కొనే పరిస్థితి అయితే మన మనకు కనిపించట్లేదు మరి వాళ్ళ శ్రమకి తగ్గ ఫలితం కానీ గుర్తింపు కానీ ప్రభుత్వం నుంచి ఎలా లభిస్తుంది వాళ్ళు ఇంకా అనగదొక్కబడుతున్నారా ఇప్పటికి ఈ ప్రభుత్వం సమానంగానే చూస్తుందంటారు ఏం లేదమ్మా సీఎం గారు ఒకటే చెప్తున్నారు మీరు బాగా మెడికల్ వాళ్ళని బాగా కాన్సెప్ట్ తీసి వాళ్ళకి ఇది టెన్ పర్సెంట్ ఎక్కువ బోనస్ లెక్కనిస్తున్నాను అని ఆ ఇచ్చే టెన్ పర్సెంట్ టూ మంత్స్ ఇచ్చారు మిగిలినది బడ్జెట్ లేదని చెప్పని వీళ్ళు చెప్తున్నారు అక్కడి నుంచి రిలీజ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు కానీ మధ్యలో ఈ మీడియేటర్స్ అనబడే వ్యక్తులు ఎవరంటే మా హెచ్ఓడిస్ చిన్న విషయాన్ని కూడా హెచ్ఓడిస్ గవర్నమెంట్కి రాస్తున్నాము అప్రూవల్ అంటున్నారు గవర్నమెంట్ దాకా వెళ్తే మినిస్టర్ని కలవాలి ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీని కలిస్తే అప్పుడు ఏమవుతుంది చిన్న విషయం అది అక్కడ దాకే ఉండేది డైరెక్టర్ లెవెల్లో ఉండేది ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు అనేది వాళ్ళ కాన్సెప్ట్ కానీ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడే తీర్మానం చేయొచ్చు కానీ ఇక్కడ ఈయన చేయట్లే ఈయన ఏంటంటే సీఎం కన్నా నేనే ఎక్కువ అని చెప్పనే అనే లెవెల్లో మా డైరెక్టర్స్ ఉన్నారు అదే మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు డైరెక్టర్స్ గురించి వచ్చింది కాబట్టి టాపిక్ ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గారి మీద ఆయన మీద చాలా ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి అవి కేవలం ఆరోపణలు అంటారా లేకపోతే ఉన్నాయంటారా ఏమన్నా ఆరోపణలు ఎలా ఉంటాయి ఆరోపణలు అది ఆరోపణలు కాదని ఎలా అంటాము అవి లేవే అనుకోండి ఆయన ఊరుకునేవాడా అవి ఆరోపణలు కాకుండా కాని ఉంటే శ్రీనివాసరావు ఏమీ ఊరుకునేవాడు కాదు ఆ పోస్ట్కి అర్హుడు కాకపోయినా ఆయన డిప్లొమా చేసిన వాళ్ళకి ఆ లేదు కానీ ఆయన ఒక కొత్త జీవులు సృష్టించుకొని డిప్లొమా ఉండి డిప్లొమాతో వచ్చాడు కానీ ఆయన ఏ రోజు కూడా రూరల్లో జైల ఫీల్డ్లో ఎక్కడ కూడా జైల ఉద్యోగం ఆయన కానీ డైరెక్ట్ ఆయన మున్సిపాలిటీలో చేశాడు బయట పివి రమేష్ గారు ఆయన దగ్గర ఓఎస్టీగా చేశాడు అలా చేసుకుంటూ వచ్చాడు కానీ ఆయన ఏ రోజు కూడా ఊర్లకెల్లా ఊర్లలో ప్రజా ఆరోగ్యంలో ప్రజల గురించి ఏది తెలుసుకోవాల ఆయన ఆ డిప్లొమా ఉన్నదాన్ని ఆయన టీచింగ్కి వెళ్ళి ప్రొఫెసర్స్కి లెక్చరర్ స్టూడెంట్స్కి చెప్పుకోవాలి ఆయన అలాంటి పోస్ట్ వదులుకొని ఆయనకున్న రికమెండ్ తోటి ఆయన చేసుకొని ఆయన అక్కడికి వచ్చాడు ఓఎస్డిగా ఆయన ఇక్కడికి వచ్చి డైరెక్టర్గా ఆయన డైరెక్టర్గా కూడా ఆ రోజు రెండు వేల పదహారులో మేడం దిగిపోతే ఈయనని టెంపరవరీ కానీ పెట్టారు పూర్తిగా కానీ ఆయన ఏం చేస్తాడు ఆ పదవిని దుర్వినియోగం చేసుకొని ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నాడు ఆయన మీద ఎలిగేషన్కి వచ్చిన ఫైల్ ప్రగతి భవన్కు పోతే సీఎం టేబుల్ మీదకి దాకా పోకుండా ఆయనకున్న మేనేజ్మెంట్ చేసుకొని వచ్చాడు ఏసీపీ ఎంక్వైరీ పెడితే ఆయన ఉద్యోగం ఎంత ఆయన పోస్ట్ ఎంత ఆయన జీతం ఎంత ఆయన మీద ఎంక్వైరీలో ఎంత తేలుతుంది అనేదానికి బాగా ఈజీగా తెలుస్తుంది కానీ మరి ఆయనకి ఎవరు సపోర్ట్ ఉందో నాకు అర్థం అనుకుంటున్నాడు సపోర్ట్ నాకు ఉందని కానీ ఎవరు సపోర్ట్ ఉన్న టైం వచ్చిన రోజున ఒకనొకప్పుడులో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ గారు నెంబర్ వన్ ఆమెకు రాజశేఖర రెడ్డి గారు బాగుండి సపోర్ట్ ఉన్నాడు కానీ ఆమె జైలుకి పోతే ఏం చేసినారు ఎవ్వరేం చేయాల కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆమె జైలుకి పోయింది అనుభవించింది కానీ ఆమె నెంబర్ వన్ ఉండింది ఆమె ఒక కేంద్ర మినిస్టర్ల దగ్గరికి వెళ్ళింది అందరి దగ్గరికి వెళ్ళింది కానీ ఆ కాలము ఆమె పోయిన కాలం తిరిగి రాల కానీ నెంబర్ వన్ ఉండింది కానీ నెంబర్ వన్ ఆమె ఏమైపోయింది ఈ రోజున మళ్ళీ ఏదో దయాభిక్ష పెట్టి వాళ్ళు అక్కడ పెట్టి టెంపరవరీగా మళ్ళీ ఇప్పుడు ఆమెకి జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకొని మళ్ళీ పోస్ట్ ఇచ్చాడు అంత దాకా ఎవరై కూడా ఎవరికున్నా వాళ్ళ పరిధిలోనే ఉంటుంది పరిధి దాటిపోతే ఆటోమేటిక్ జైలు పోవాల్సిందే ఆయన ఎంత ఫ్రాడ్ చేశాడనేది ఆయన అంతరాత్మక తెలుసు జనాలు తెలుసు ఈ పార్టీకి పెట్టకపోతే మరి ఇంకా ప్రస్తుతం కూడా ఇంకా కొనసాగుతున్నారు బలగము బలగం ఆయనకి అంత బలం ఉంది ఆ బలంలో మళ్ళీ అది ఎందుకు సీఎం గారు దాకా ఎందుకు పోలేదో అర్థం కావట్ల ఇలాంటి సీఎం గారు కంపల్సరీ ఇవాళ కదా రేపైన రెండు రోజుల్లో జరుగుద్దనేది మా ఉద్దేశం కరోనా ఉందని చెప్పని తీసే అనుకుంటున్నారు కానీ ఆయన ఓవర్ యాక్షన్ తప్పితే ఏమి లేదాడ ఆయన కంపల్సరీ పోవడం ఖాయం బయట జైల్లో చువ్వలు ఖర్చు పెట్టడం ఖాయం ఎందుకంటే ఆయన చేతిలో ఏది లేదు ఆయన ఒక ఫార్మసిస్ట్ని ఉద్యోగం నుంచి రిమోట్ చేసేసాడు కానీ ఆయన కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కదా ఆయన రిమోట్ చేసిన వాళ్ళని ఆయన పర్మనెంట్ ఎంప్లాయ్ అయి ఉండి కూడా అతను తీశాడు ఇంకా అతను పద్నాలుగేళ్ళు సర్వీస్ పది పన్నెండు ఏళ్ళ సర్వీస్ ఉంది అట్లా తీసేశాడు అంటే అతను రిమోట్ చేసే రూల్ లేదు అతనికి కానీ అతనికి ఏం అండదండు ఉందో ఎవరు అర్థం ఆయనకి సపోర్ట్ ఉన్నారో అర్థం కాకుండా అయిపోయింది అర్థమయ్యే టైంలో వస్తే ఎవరు కూడా వాళ్ళ ఉద్యోగాలు ఏం పోగొట్టుకోరు ఈయనని ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తారు ఆ తొందరలోనే జరుగుద్ది మా యొక్క ఆలోచన ఉద్దేశం కూడా డిఎంఈ రమేష్ గారు కూడా రెండు పదవుల్లో ఇంకా కొనసాగుతున్నారు ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఇంకా ఉన్నాయి వాటి మీద అసలు ఏముంది ఆయన ఆయన అదే చెప్తున్నా కదండి వాళ్ళంతా డబ్బుతోటి బాగా జనాలు కొనేస్తున్నారు అది ఎవరిని కొంటున్నారా అనేది తెలుసు కానీ టైం వచ్చినప్పుడు రమేష్ రెడ్డి గారు కూడా రెండు పోస్టుల్లో ఉండాల్సిన అవసరం లే అసలు ఒక పోస్టుగా అర్హుడు కాదు ఆయన ఎందుకంటే నీలఫర్లో ఆయన ఎన్ని రకాలు ఫ్రాడ్ చేసిండో జనాలందరికీ తెలుసు తెలియకుండా అయితే లేదు కానీ ఆ రమేష్ రెడ్డి గారు కూడా ఇలాగే చేస్తున్నాడు మరి ఆయనకు రెండు పదవులు ఎందుకు పెట్టారు ఎందుకు ఆయనకి ఇష్టమైన వాళ్ళకేమో ప్రమోషన్స్కి ఇమీడియట్లీ పంపిస్తున్నాడు డిపిసిలు ఆయనకి ఇష్టం లేని వాళ్ళని తీసి పక్కన వీళ్ళు దేనికి పనికిరారు ఏంటంటే వీళ్ళు లేవనుకుంటున్నారంటే మేమే బాగా చదువుకున్నాం మాకే బాగా ఎక్కువ తెలివి ఉంది అని అనుకుంటున్నారు కానీ ఈ రోజుల్లో కింద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఎవ్వరు కూడా తెలివి తక్కువ లేకుండా లేరు అందరికీ తెలివి ఉంది ఆ తెలివితోటి ఎప్పుడో ఒకసారి అంత అంతతో వంద తప్పులు చేయాలి కదా వంద దాటిపోయినాయి కాబట్టి టైం వస్తుంది ఆ టైం కరెక్ట్ కొడతారని చూస్తున్నాం మేము కూడా మేడం గారు మీ ఎలిగేషన్లు ఓకే మీ ఆరోపణలు వింటున్నా నేను మీరు వాయిస్ రేజ్ చేస్తున్నారు అది ప్రభుత్వం దాకా తీసుకెళ్తున్నారు కానీ మీ వాయిస్ని వినడానికి మీ వాయిస్ని ప్రమోట్ చేయడానికి మీతో కలిసి నడవడానికి అసలు ఎవరున్నారు మీ ధైర్యం అసలు ఎందుకు మీరు మరి మీ వెంట ఎవరన్నా ఉంటేనే కదా మీకు సపోర్ట్ ఉంటేనే కదా మీరు పెట్టిన ఎలిగేషన్ వినడానికి దాన్ని పరిష్కరించడానికి నా వెంట ఎవరు లేదనుకోండి నా వెంట నా ఆత్మరక్షణ ఒకటి ఉంది నా వెనకాల నేను మంచి పని చేస్తున్నానని నన్ను నమ్మిన పిల్లలు చాలామంది ఉన్నారు అక్క ఎప్పుడు కూడా తప్పు చేయదు అక్క కరెక్ట్గా మాట్లాడుతుంది అనేది నన్ను ఇప్పుడు దాకా చాలామంది నమ్మారు ఆ నమ్మటం వల్లే నేను ఇంత మటుకు ఉన్నాను ఇంత ధైర్యంగా ఉన్నాను మేడం గారు మీరు ధైర్యం చూస్తుంటే ఒకసారి గతంలోకి వెళ్ళాలనిపిస్తుంది చెప్పండి ఎందుకంటే మీకు ఏమన్నా సిపిఎం సిపిఐ లాంటి పార్టీలతో అనుబంధాలు కానీ లేదంటే చిన్నప్పటి నుంచి అడగదక్కబడినటువంటి మీలో భావాలు కానీ ఏమన్నా ఉన్నాయా అట్లా ఏం లేదండి నేను పుట్టింది ప్రకాశం జిల్లా చీరాల్లో కానీ పెరిగిందంతా నెల్లూరు జిల్లా కొడవలూరు మా పక్కనే కమ్యూనిస్టు వాళ్ళంతా నీళ్ళు అయితే అవే వాటర్ తాగింది అదే ఆ తర్వాత అనమాట అందుకని అది ఎక్కువ మా దగ్గర నెల్లూరు జిల్లాలో అంటే ఇప్పుడు సుందరయ్య వీళ్ళందరు ఉన్నారు కదా ఆ వాటర్ వల్ల అట్లా వచ్చినట్టుంది మా ఇంటి మా ఊరికి ఒక పది కిలోమీటర్ల దూరమే నాయుడు ఊరు ఇవన్నీ ఉన్నాయనమాట అట్లా దానివల్ల నాది ఏమైనా వచ్చింది ఓకే గారు ఎట్లయినా నీళ్ళు తాగబట్టే మీలో ఫైర్నెస్ అయితే కనిపిస్తుంది సారు తట్టుకున్నారు అసలు మిమ్మల్ని గట్టిగా మా నాకు ఎంకరేజ్ చేసేది మా సార్ ఎందుకంటే మా పెదనాన్న అప్పట్లోనే రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు ఒడ్డి నాయసరావు అని ప్రకాశం జిల్లాలో అట్ల అనమాట ఆయన దగ్గర ఉండేవాడు ఎక్కువైన తర్వాత ఇక్కడ లాస్ట్ ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాక్డౌన్ చేసేసిన తర్వాత అది బంద్ అయిపోయిన తర్వాత ఉండే నాకు ఇంకా ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సైడ్ అంతా మొత్తం రూరల్లోనే చేసిన మహేశ్వరం ఫస్ట్ నా అపాయింట్మెంట్ మహేశ్వరం తర్వాత సరూ్ వచ్చిన సరూ నగర్ చుట్టుపక్కలంతా చేశాను తర్వాత ప్రమోషన్లో పోయాను తర్వాత హైదరాబాద్ వచ్చాను ప్రమోషన్లో మళ్ళీ ఇదే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ సస్పెండ్ కింద యాదాద్రి వేశారు లాస్ట్ మూమెంట్లో మళ్ళీ హైదరాబాద్ తెచ్చి ఆపారు ఇప్పుడు మాకు వచ్చిన ప్రమోషన్స్ కూడా ఆపి పడేసిందే అయితే మీ వెనక సార్ ఉన్నారనమాట ఎవరున్నారు మీతో నడిచి వస్తారంటే సార్ వస్తున్నారు సార్ వల్లే మీరు ఇలా అడుగులు ముందుకే ఓకే మేడం గారు మిమ్మల్ని చూస్తుంటే ఈర్షేవ కూడా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు సెల్ ఫోన్ లో మునిగిపోయి సెల్ ఫోన్ ప్రపంచంలో బతికేస్తున్నారు సెల్ ఫోన్ అంటే లేని కాలం నుంచి మీరు ఇలా దూసుకొచ్చారు మీరు దూసుకొచ్చి ఇన్ని పదవులు ఇన్ని చోట్ల ఎంతమందితో పోరాడటం మళ్ళీ ఒకళ్ళ కోసం పోరాడటం అసలుకి ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని చాలా ఇన్స్పైర్గా తీసుకోవాలి మహిళగా మీరు ఏం చెప్తామనుకుంటున్నారు ఈ నేటి మహిళలకి ఇప్పుడు మహిళలు కూడా వాళ్ళది మాది నేను నాకు అనుకుంటే సమాజంలో ఎప్పుడు బాగుపడమండి మనము మనకు అనుకుంటేనే బాగుపడతాం ఆ కాన్సెప్ట్ తోటే మనము అనుకునేది ఒక పద్ధతిగా వెళ్తే పక్కన వాళ్ళకి దెబ్బ తగిలి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత లోపల తలపేసుకుంటున్నారు నుంచి బయటకు రావట్లే కొంతమంది అయితే కిందకొచ్చి ఆ భార్య వస్తే ఏముందులే మనం పోకూడదులే అనే రకంలో కొంతమంది ఉన్నారు అట్లా కాకుండా మనం అందరం సమానంగా మనకెప్పుడో థర్టీ త్రీ పర్సెంట్ బిల్లు ఎప్పుడు పార్లమెంట్లో పాస్ అవుద్ది అది వదిలేయాలి మనం అందరం మనకు చేత అయింది మనం చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా లేడీస్ అనేది ఫస్ట్ ఉంటారు కంపల్సరీ సక్సెస్ అవుతారు అవ్వాలనేది నా కోరిక అవ్వాలి కూడా వాళ్ళు వాళ్ళు ఏదైనా నాకు తెలిసినంతట్లో నాకు ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ళు ఏళ్ళు సరే ఇంకా నాకు ఇంకొక పదేళ్ళు దేవుడి ఇచ్చిన నేను చాలా మటుకు ఆడవాళ్ళని చాలా మార్చాలనేదే ఉంది ఇప్పుడు తిరిగి ఊరు ఊర్లు తిరిగి కొంచెం బాగా కౌన్సిలింగ్ చేసి పాత రోజుల్లో ఎట్లా మాస్ మీడియాలో పెట్టి అన్ని పిక్చర్లు ఎట్లా చూపెట్టేవాళ్ళు ఎట్లా ఈ కేసు వచ్చేది ఇసి వచ్చేదని చూపెట్టేవాళ్ళు మరి ఇప్పుడు ఆ డైరెక్టర్ మా డైరెక్టర్ ఆ మాస్ మీడియా వాళ్ళనే లే ఖాళీ వాళ్ళని దేనికి ఉపయోగించుకుంటున్నారు తెలుగు అట్లా అట్లా నేనన్నా పెట్టి మీడియా బాగా తిప్పి చేద్దామని అనేది నా ఒక కోరిక చాలామందికి చైతన్యం తేవాలి చాలా మందికి అవి వచ్చింది ఇప్పుడు ఇక మిగిలింది ఈ రైతుల విషయంలో కానీ దేంట్లయినా కూడా బాగా చైతన్యం తీసుకురావడానికి బాగా కృషి చేయాలనేది నా కోరిక అందుకనే ఇప్పుడు ఈ నింగి నీల అనేది మా మదర్ పేరు మీదనే శేషమ్మ ఫౌండేషన్ అని పెడదామనుకున్నా కానీ అనుకోకుండా ఈ నింగి నేలలో కదిచాం కదా అని ఇక మళ్ళీ దాన్ని ఒక సపరేట్ గా పెడితే నాకు మళ్ళీ వెనక చూడటానికి కూడా పిల్లలు లేకుండా మేము సైతం అనేది ఒక సోషల్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ నేను సరే మా అరుణ బంగారాన్ని అమ్మాయి స్టాఫ్ నర్స్ ఆ అమ్మాయి కూడా మా దగ్గర జనరల్ సెక్రటరీ ఉంది ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ చేస్తారు ఏం నీళ్ళ తరఫున మేము అన్ని ప్రోగ్రామ్స్ అంటే పేదవాళ్ళుగా ఎవరైనా ఉన్నా మొన్న కరోనా మూమెంట్ లో చాలా మందికి లాక్డౌన్ లో అట్లేదు మా మదర్కి పిన్షన్ వస్తుంది మా ఫాదర్ మున్సిపాలిటీలో చేసాం మా మదర్కి పింఛన్ వస్తే చాలా మందికి తిండి లేని బాధపడుతుంటే ఫస్ట్ మా మదరే నా పింఛన్ తీసి వాళ్ళకి ఉపయోగించండి అని మాట్లాడింది ఇంకా ఆమెను తీసుకొని నేను ఒక ఐదు బస్తాలు బియ్యం తెప్పిస్తే ఒకళ్ళకొకళ్ళు అలా అలా చాలా చాలామందికి వాళ్ళకి రైస్ అయితే మీ ఫుడ్కి అన్నిటికీ ఇవ్వగలిగాము బట్టలు అట్లా అట్లా పేదవాళ్ళకి చాలా మట్టుకు చేసాము ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఈ నిన్న నుంచే మేమందరం కలిసి అందరు దీంట్లో చాలా మటుకు ఎంప్లాయీస్ ఉన్నాము ఇది నేషనల్ లెవెల్లో పోయింది అపన అని ఒకటింది దాంట్లో యాడ్ అయ్యి ఆల్ ఎన్జిఓస్ కలిసి దాంట్లోకి యాడ్ అవుతారు అయితే దాన్ని బట్టి తీసుకొని పోవాలనేది లెక్కన అటు చూడటానికి కూడా ట్రై చేస్తున్నాం అది కూడా బాగా భారీ ఎత్తున జరుగుతుంది ప్రసన్న కుమార్ గారిని చూస్తుంటే చురుకుదనం దొరుకుదనం కనిపిస్తున్నాయి ఈ రెండు ప్రసన్న కుమార్ గారికి ప్లస్ అయ్యాయా మైనస్ రకాలు అనుకోవాలి రెండు రకాలు అనుకోవాలి జీవితంలో అయితే ఏ ప్రాబ్లం లేదబ్బా కానీ ఉద్యోగరీత్యా కూడా ఏ ప్రాబ్లం కూడా లేకుండా చేసుకుంటూ వచ్చా లాస్ట్ మూమెంట్లో ఈయనేదో ఒకటి చేసిన దానివల్ల అది అయ్యేది లేదు కానీ నేనేందు సీఎం లెవెల్లో తెలిసే ఉంటుంది ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చే ఉంటారు కానీ వీళ్ళు ఎవరు నన్ను తొక్కాలన్నా దేవుడు నన్ను తొక్కడు అనే కాన్సెప్ట్ నాలో ఉందండి నేను దాని గురించి భయపడను బాధపడను నాకు అర్థమైంది ఎందుకంటే మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు సొంతంగా మీ మీ కుర్చీ మీరే వేసుకుంటారు మీరు ఒకళ్ళు వచ్చి కుర్చీ వేయాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడాలనుకుంటే ఒకళ్ళ సపోర్ట్ అవసరం లేదు మీరే మాట్లాడడం మొదలు పెట్టేస్తారు మీ మాటలు విన్నాక పది మంది జాయిన్ అవుతారు రైట్ ఓకే మేడం గారు ఒక సీరియస్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాను ఎందుకంటే ప్రజలకు దీని మీద చాలా డౌట్లు ఉన్నాయి ఒక తెలంగాణ స్టేట్నే కాదు తెలుగు రాష్ట్రాలను కూడా అవాక్ అయ్యేలాంటి ప్రశ్న ఏంటంటే ఈఎస్ఐ అనేది చాలా పెద్ద బ్రాండ్ పేదవాళ్ళు వెళ్ళినా సరే అక్కడ వైద్యం అందుతుంది తక్కువ ఖర్చులు అయిపోతుంది అని ఆశగా వెళ్ళేటువంటి అక్కడ దాదాపుగా నోటితో చెప్పుకునేంత పెద్ద మేర స్కామ్ జరిగింది దేవికా రాణి గారి హయాంలో అసలు ఏంటి ఆ స్కామ్ ఎలా పుట్టింది అంటారు ఆ స్కామ్ దేవికారాణి రాణి ఒక్కటే చేసిందని అనుకోవడానికి లేదబ్బా రెండు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ కొంత ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఉంది ఆ రెండిట్లో కలుపుకొని వీళ్ళు మధ్య చేసేసి ఏం చేశారంటే దేవికారాణి ఒక్కటే లేని దగ్గర హాస్పిటల్స్ పెట్టింది లేని దగ్గర మెడిసిన్స్ రాసింది అని అనంటూ ఒక్క దేనిక దేవికారాణి ఇన్ని కోట్లు చేసింది అనుకోవడానికి లేదు దీంట్లో కొంతమంది మినిస్టర్లు కలిసి ఉంటారు వాళ్ళ చుట్టాలు కలిసి ఉంటారు వాళ్ళ వాళ్ళు ఉన్నారు అది లేనిదే ఆవిడ ఒక్క చేయదు ఒక్క మనిషి ఒక్క రూపాయి స్కామ్ జరిగింది అంటే అది తొందరగా అని అనుకోవడానికి లేదు సరే ఒక ఒక పది కోట్లు ఇరవై కోట్లు కాదు ఆమెకు తెలంగాణలో మొదలు పెడితే వైజాగ్ ఎండింగ్ బార్డర్ల దాకా ఆస్తుపాస్తులు ఉన్నాయి అంత ఉంది అంటే ఎట్లా ఉంటుంది ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఒక డాక్టరే కదా ఆ డాక్టరే ఆ లెవెల్లో చేసింది అని అంటే డాక్టర్ డైరెక్టర్ అయింది అంటే ఆ లెవెల్లో చేసిందంటే ఒక్క మాటతో కానే కాదు కానీ దీన్ని కేంద్రం కూడా ఎందుకు గమ్ముకుందో నాకు అర్థం కాలేదు దీని మీద బాగా భారీ ఎత్తున చెయ్యాలనేది నేను కూడా నాకు తెలిసినంతట్లో కూడా ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళే బలయ్యారు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు ఇప్పిస్తే దాంట్లో జరగల దాంట్లో వాళ్ళు చాలా బాధపడి ఇంకా డబ్బులు వడ్డీలు తెచ్చుకొని లేక సస్చిపోతున్నారు అట్లా ఉంది కాబట్టి దా దీన్ని చిన్నగా అనేది అని ఉండదు దీనికి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కమిటీలో కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎందుకు దాని గురించి ఎక్కువ చేయకుండా దాన్ని ఎందుకు ఆపేశారో కూడా అర్థం కావట్లేదు అంటున్నారు కదా అందుకే పైకి రావట్లేదు అదే అందుకే పెద్దవాళ్ళు ఉండబట్టే దానికి రావట్లే ఒక దేవి దేవిక రాణిని ఒక స్కామ్ లో చూపెడుతున్నారు కానీ అంత దేవిక రాణి ఒక్కటే చేసిందంటే మనకు నమ్మడానికి లేదు దానికి దానికి వెనకాల మంది ఉండి ఉంటారు ఆ నెట్వర్క్ని అంతా గుంజే పొజిషన్ చేయాలి చేస్తే ఆటోమేటిక్ బయటకు వస్తుంది ఇంకొకళ్ళు కూడా చేయకుండా ఉంటారు అది ఆ ఇచ్చే పనిష్మెంట్ గెట్టింగ్ ఇవ్వాలి ఎవరు ఇవ్వట్లేకపోతున్నారు కదా అది ఇస్తే బాగుంటుంది మరి నరేంద్ర మోడీ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు ఆ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అన్న కొద్దిగా చొరవ తీసుకుంటే దాని మీద బయటకు వస్తుంది అది కూడా జరుగుతుంది కదా అది జరగాలి తొందరలో జరుగుద్ది ఆమె ఆస్తులు తీసి ఎలా అంటున్నారు అది ఒక్కటే కానీ అది కాదు కదా జరగాల్సింది మేడం గారు ఇప్పుడు స్కామ్ అంటే అదేదో ఒక తలుపు తీసి తలిపేసి అంత సమయంలో జరిగిపోయేది కాదు చాలా రోజుల నుంచి అవి ఎప్పుడు తలుపులు తీసే ఉంటే జరిగే జరుగుతూనే ఉంటాయి అంటే ఎంత జరుగుతున్నా కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో సూపరింటెంట్ దగ్గర నుంచి దానిపైన ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓలు తర్వాత దాని పై స్థాయికి వెళ్తే మెడికల్ మంత్రులు ఎంతమందికి తెలియకుండానే ఈ స్కామ్ జరిగింది అనుకోవాలి అది అట్లా అనుకోవడానికి అంటే ఒకవేళ తెలిసి జరుగుతుంటే ప్రభుత్వాలు కావాలని ప్రజాస్వామ్యం దోచుకుంటున్నాయి వ్యవస్థ నిద్రపోతుంది వ్యవస్థ నిద్రపోయినప్పుడు ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ఇంక రాజ్యాంగానికి మనం ఇచ్చిన విలువేంటి ఇప్పుడు రాజ్యాంగానికి అసలు విలువ ఉన్నది అని అనుకోవటానికి కొంతమందికి కానీ మేము నా బాధ ఏంటంటే తెలంగాణ వచ్చేదానికి ఎంత పోరాడామో అంత ఇదిగా వచ్చింది కానీ పాపం సీఎం గారు ఒక్కళ్ళే పోరాడితే కూడా కాదు కదా ఆయన ఈ మంచి పనులు చేయాలంటున్నాడు బంగారు తెలంగాణ బంగారు ఆరోగ్యం చేయాలంటున్నాడు కానీ ఉన్న హెచ్ఓడి సేమ్ అయిపోతున్నారు వాళ్ళు దొంగలు తీసుకొచ్చి ఆడ గుసబెడితే ఏం చేస్తారు ఏం జరగదు కదా ఆ దొంగలే మెయిన్ కారణం కానీ ఈ దొంగలు పట్టుకోవడానికి అక్కడ పట్టుకోవడానికి ఎవరున్నారు ఉన్నారు అలాంటి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి మాట్లాడాలి అని అంటే అవకాశం ఇస్తే చూపెడతాం ఇప్పుడు ఆ విధంగా వాట్సాప్లో తిరిగి 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 నెలల నుంచి తిరుగుతున్న ఆ ఫైల్ అక్కడ దాకా పోలేదంటే అక్కడ ప్రగతి భవన్లో మా ఫైల్స్ చూసేందుకు రాజశేఖర రెడ్డి అని ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి తప్పు ఉన్నది అనుకోవాలా లేదా ఉన్న ఆఫీసర్ తప్పు ఇక్కడ ఇక్కడున్న ఒక హెచ్ఓడి ఒకే ఒక హెచ్ఓడి హెచ్ఓడి అంటే డాక్టరే ఆ డాక్టరే ఇంతమందిని గోలు దిప్పుతున్నాడు అంటే దీనికి వ్యవస్థ ఏమైపోవాలి ఈవెన్ మినిస్టర్ చెప్తే కూడా పట్టించుకోట్లా ఇప్పుడున్న ఈటల రాజేంద్ర గారు చెప్తే పట్టించుకోవట్లేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడు తప్పు మినిస్టర్ దాన్ని మనం అనుకోవడానికి కూడా లేదు ఆయన చాలా విధాలుగా పోరాడుతున్నాడు కానీ పోరాడిన ఏం లాభం వీళ్ళు పది మంది అయ్యి ఒక్కడే ఇప్పుడు హెచ్ఓడికి వెనకాల సపోర్ట్ చాలామంది ఉన్నారంటానికి కూడా లేదు కానీ అట్లా ఉండి కూడా కానీ ఆ మినిస్టర్ గారు నిన్న సీఎం గారు లేపేటప్పుడు కూడా ఉట్టి అయ్యో ఆమె శాంతకుమార్ మేడంని యోగితనే దీకుండా ఈ హెచ్ఓడిని కూడా తీసేస్తుంటే అయిపోతుండే ఓకే కరోనాలో ఈయనేదో పగలగొట్టాడు ఈయనేం చేసింది లే నర్సులే చేసినారు అంతా కరోనాలో చేసింది డాక్టర్లు నర్సులు డాక్టర్ల కన్నా ఎక్కువ నర్సులు చేసినారు ఇప్పుడు మార్చారు నిన్న గాంధీలో ఆయన కుమార్ని తీసేసి రాజారంగారని పెట్టారు రాజారంగారు ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోవాలి ఆయన పూర్తిగా మీదే ఉండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చాలా బాగా కష్టపడ్డాడు బాగా చేసాడు అట్లా చేసే వాళ్ళు ఉండాలి కదా అట్లా చేసే వాళ్ళు లేరు కదా ఇప్పుడు ఆయన లెక్కన పాకులాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు నర్సెస్కే ఉంది చాలీ చాలని జీతాలు ఆ చాలిని ఇప్పుడు ఏమన్నా పోస్టులు పూర్తిగా నింపినేందుకు ఇప్పుడు ఈ పోస్ట్ ఇక్కడ నింపాలి ఇప్పుడు ఈ ఈసీఎన్ఎంసే తీసుకుందామండి నలభై కోట్లు అదే మేల్స్ ఉన్నారు మేల్స్ ఇప్పుడు ఉన్నదే లాస్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ వలన అరవై కోట్లు సంవత్సరానికి వేస్ట్గా బడ్జెట్ వస్తుంది అదే ఆ పోస్టులలో వాళ్ళని రెగ్యులర్ చేసి ఆ పోస్టులు మళ్ళీ తిరిగి లేడీస్కి డైవర్ట్ చేస్తే మల్టీపర్పస్లు ఇద్దరు సమానం అయిపోతారు వచ్చేస్తాయి కదా రాఘ అంటానికి లే ఒక క్యాండిడేట్ నాతో పాటే ముప్పై తారీఖు రిటైర్డ్ అయింది మాతో చేసింది రత్నమణి అని ఆ అమ్మాయి మామూలుగా మెడికల్ లీవ్ నా మీద మీదంటే ఇలా ఉందని చెప్పని చేశారు బాగానే ఉంది ఆ అమ్మాయి ఈయలు పెట్టుకుంది ఈయలు శాంక్షన్ కాలేదని చెప్పని ఏజీకి అమ్మాయి పింఛన్ పేపర్లు బోలా ఓకే ఇప్పుడు భర్త ఉద్యోగం చేయకుండా ఉంటాడు మరి ఆ పిల్లలు బతకాలంటే ఎట్లా తను చెప్పండి పింఛన్ రాకపోతే పెన్షన్ మేము ముప్పై మూడు ఏళ్ళు మీకు సేవ చేసి మళ్ళీ ఈరోజు పెన్షన్కి మిమ్మల్ని అడుక్కోవాలి తన పరిస్థితి వచ్చే ప్రతి మీటింగ్లో సీఎం ఏం చెప్తున్నాడు రిటైర్డ్ అయ్యే ముందలే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి దగ్గరుండి ప్రమోషన్స్ ఇచ్చి చేయమన్నాడు నాలుగేళ్ళ నుంచి ప్రమోషన్స్ ఆగిపోయినాయి అంటే తప్పుదానం ఎవరిది ప్రజా ఆరోగ్య డైరెక్టర్ దగ్గర డైరెక్టర్కి పనిష్మెంట్ ఇవ్వాలి ఆ డైరెక్టర్ పనిష్మెంట్ ఇస్తే తెలుస్తుంది మరి ప్రమోషన్స్ ఆగిపోయినా వాళ్ళని తొంభై రెండు మంది రిటైర్డ్ అయిపోయినాం తొంభై రెండు మంది నెలకు పన్నెండు వేల రూపాయలు లాస్ అవుతున్నాం ఈ పన్నెండు వేలు ఎవరు కడతారు బలగడతారు ఇప్పుడు మా గుండి బా ఎవరైనా ఇప్పుడు రేపు కొడుకు కోడలు చూస్తారని నమ్మకం లేదు కదా నమ్మకం లేదన్న సంగతి సీఎం గారికి తెలుసు ఆయనకు తెలుసు కదా నమ్మకం లేదు నమ్మకం లేరు కాబట్టి వాళ్ళకి పెన్షన్ మీద ఆధారపడదు ఆ పిన్షన్ ఉంటే ఎవరైనా ఏ అనాథాశ్రమంలో జీర్ణం ఉంటుంది కదా ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు లాస్ అయిపోయాం ఈ పన్నెండు వేల రూపాయలు లాస్ అవ్వడానికి కారణం ఎవరు కేవలం ప్రజారోగ్యం డైరెక్టర్ శ్రీనివాసరావు గారే మరి ఆ శ్రీనివాసరావు గారికి ఏ పనిష్మెంట్ ఇస్తారు మా ప్రమోషన్స్కి ఎలా ఇస్తారు అడక్ రూల్స్కి పంపించి సీఎం దగ్గరికి వెళ్తే తెల్లారా అవుతుంది ఈరోజు ఫైల్ పెడితే ఫైల్ ఎవరు పెట్టాలి ఇంత ఇంతపటికి ఫైల్ పెట్టట్ల ఫైల్ పోయి ప్రగతి భవన్కి పోయి నాలుగేళ్ళు ఏంటి నాలుగేళ్ళు ఉంటుంది ఫైల్ అక్కడ చెప్పండి ఓకే నాలుగేళ్ళ నుంచి ఫైల్ అక్కడే ఉంది మేము తొంభై రెండు మంది రిగిపోయాము తొంభై రెండు మందికి లాస్ అయిపోయాము తొంభై రెండు మందికి ఎప్పుడు వస్తుంది ఈ తొంభై రెండు మంది లాస్ అయిపోయిన దానివలన ఈ లాస్ని ఎవరు భర్తీ చేస్తారు దీనికి ఏమైనా స్పెషల్ జీవో ఇచ్చి మాకు కూడా వచ్చేటి రావాలి కోర్టు వెళ్తే అవుతుంది కోర్టుకెళ్ళా కాదు కోర్టుకి వెళ్ళి ముందు తీసుకున్న వాళ్ళకి కూడా కోర్టుకి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు ముందు ఇచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి ఫోర్ ఇయర్సే ఇచ్చాడు రెండు వేల ఎనిమిది దాకా ఇచ్చాడు కానీ ఇంకా నాలుగేళ్ళు రూల్స్ లేకుండానే చేశారు ఇదే బాకాటి కరుణమ్మ రెండు వేల పదహారులో లాస్ట్ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఆమె చెప్పింది ఈ రూల్స్ ఫ్రేమ్ చేయండి అయ్యానని పక్క రాష్ట్రంలో చేశారు ఇక్కడ లేదు ఐఆర్పిఆర్సీ గురించి అడిగేది అదొక రీతి అది అందరికీ అని కానీ ఇది మాకు వచ్చే బెనిఫిట్స్ కూడా రాకుండా చేస్తే ఇది ఎక్కడ న్యాయం ఇది ఒక్క డిహెచ్ గారు చేయటం పద్ధతి కాదు ఆయనకి ఆయన ఇంకా ఆ పోస్ట్లో ఉంటే ప్రభుత్వం ఇంకా గబ్బు కొట్టిపోద్ది ఇంకా బ్రష్ పట్టిపోద్ది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మేడం గారు మరొక ఆరోపణ వేరే వాళ్ళ మీద ఇప్పుడు టీచింగ్ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఎప్పుడు ఒకరికే కేటాయిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ అసలు ఆయన ఎవరు ఆయన వెనకేంటి ఎందుకు ప్రతిసారి ఆయనకే ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే ఆయన ఆయన ఎంత పెద్ద ఒక దాని మీద ఏం లేదు అబ్బా లాస్ట్లో రెడ్డి అనేది ఉంటుంది ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళ రికమెండేషన్లు ఎక్కువ ఫాస్ట్ గా పోతాయి దాంతో అతనికే ఎక్కువ ఇస్తున్నారు అనేది మాకు అందరికి తెలిసిన విషయమే కానీ దాని వెనకాల ఇంకొకళ్ళు ఉండి వాళ్ళ బ్లాక్ మన్ని ఇక్కడ వైట్ చేసుకోవడానికి అతనికే ఇస్తున్నారు ఇంకా అందుకంటే ఇంకా వేరే మార్గం ఏమి లేదు చిన్న సింపుల్ థింగ్ కానీ వేరే వాళ్ళకి పెట్టేది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ థర్డ్ పర్సన్ అనేది అవుట్సోర్సెస్ అవసరం లే మీరు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనం బతకాలి అనుకుంటే పక్కన ఉన్న ఆఫీసర్స్ ఎవరైనా కూడా చెప్పాలంటే నలుగురు అందరికీ ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ అని అంటానికి లేదు నలుగురు ఉన్నారు కదా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఆ నలుగురు కలిపి ఒక సొసైటీగా చేసి వాళ్ళకి ఫండ్ ఇచ్చి మీరు పలాన్ పలానా వాళ్ళు పెట్టుకోండి అని మీరు పెట్టుకోండి ఎంప్లాయీస్ని అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ నాలుగు ఫ్యామిలీలు బతుకుతాయి ప్లస్ అందరికీ అవకాశం వస్తుంది అట్లా చేసుకుంటా పోతే ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవుతుంది కానీ వాళ్ళ పెద్ద లెక్కన ఐఏఎస్ లెవెల్లో మేము చదవకపోయినా నేను చదివిన కొంచెమైనా జ్ఞానం వీళ్ళందరితో చూసి నేర్చుకోగలిగాను నేర్చుకున్నాను కాబట్టి అట్లా చేస్తే అందరు బాగుపడతారు అందరు బంగారు తెలంగాణ ఉంది దాన్ని మించి కూడా చేయొచ్చు మనం కానీ అట్లా దానికి ఇక్కడ ఉంది అక్కడ దాకా లేదు కదా ఈ ముందు ఇల్లే చెప్తుంటారు కదా ఆఫీసర్లు ఆడ పోయి ఇప్పుడు నేను మొన్నటి దాకా అనుకున్నా ఈ మినిస్టర్లు తప్పు వాళ్ళు తప్పని తీరా నేను దానిలో డీప్గా దిగిన తర్వాత అసలు తప్పల్లా మన ఆఫీసర్లు అనేది బయటకు వచ్చింది అది నాకు తెలిసింది తెలిసింది కొద్ది ఇంకా నేర్చుకుంది కూడా నేర్చుకోబోయేది కూడా అదే కథ ఓకే ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు ఒకరికే ఇవ్వటం వల్ల అనేక లోపాలు జరిగే అవకాశాలే ఉన్నాయి అంటే ఒకరికే కేటాయిస్తున్నారు అంటే అతనికి ఇంకా పెద్ద బలగం ఉండి ఉండొచ్చు వారికి అండదండలు అన్ని పుష్కలంగా ఉండొచ్చు ఇప్పుడు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే ఎందుకు చూడాలి ప్రజల కోణంలో కూడా చూడొచ్చు కదా ప్రభుత్వాలు ఇప్పుడు అట్లా చూస్తే కదా చూస్తేనే కదా చూడమని అంటేనే వాళ్ళకి బాధగా ఉంది ఇప్పుడు ఈమెట్లా అంటుంది కాబట్టి ఇట్లా అని అనేది వాళ్ళు అంటున్నారు కానీ ఇప్పుడు ఏమి లేదు ఇప్పుడు ఉండేది ఏంటంటే రాజకీయం అన్నం ఉండాలి డబ్బు అన్న ఉండాలి ఇంకోటి అన్న ఉండాలి కానీ నాకైతే అవన్నీ ఏమి లేవు ఖాళీ మనిషి ఉన్న నిలబడగలిగాను మాట్లాడగలిగాను మాట్లాడగలుగుతా ఫైట్ చేయగలుగుతా అంతే అది ఆ ఒక్క దానితోటి లాక్కొస్తున్నాను ఇక దేవుడు ఏం చేస్తాడో చూడాలి ఓకే మేడం గారు మీ ఫైట్ ఇలాగే కొనసాగాలి మీ ఫైట్ మీరు విజయం సాధించాలి మీ వాయిస్ పది మంది వినాలి మీతో పాటు పది మంది నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం నమస్కారం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ కార్యక్రమం ప్రసన్న కుమారి గారితోటి మరో చర్చలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు